వైఎస్ కుటుంబంలో విభేదాలు ఆస్తుల పంపకాల కారణంగానే అని స్పష్టమవుతోంది. ఆస్తుల పంపకాలపై రాజీ కుదిరిందన్న ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. శర్మిలతో రాజీ పడినట్లుగా ఆమెతో ఉన్న ప్రధాన వివాదాన్ని జగన్ సెటిల్ చేసుకున్నట్లు వెలువడిన వార్తలు అబద్ధమని జగన్ స్పష్టం చేశారు. చెల్లెలికి ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి జగన్ సిద్ధంగా లేరని స్పష్టమైంది. మరి ఇప్పుడు శర్మిల స్టాండ్ ఏంటి? మొన్నటి వరకు అది ఇంటి వ్యవహారం, ఆ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా కోర్టు మెట్లెక్కింది. ఓవరాల్ గా వైఎస్ కుటుంబ కథ చిత్రం మరోసారి ట్రెండింగ్ అవుతోంది. ఇన్నాళ్ళు నలుగురి మధ్య నడిచిన ఆస్తుల పంపకాల లెక్కల వివాదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ ఏకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. తన చెల్లి షర్మిలపై ప్రేమ లేదని, బహుమతిగా ఇవ్వాలనుకున్న ఆస్తి ఇవ్వలేమంటూ కోర్టుకెక్కారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ దంపతులు పిటిషన్ ఫైల్ చేశారు. షర్మిలకు గతంలో కేటాయించిన వాటాలను రద్దు చేయాలంటూ కోరారు. తమకు 51% వాటా ఉందని డిక్లేర్ చేయాలంటూ పిటిషన్లో తెలిపారు. అయితే గతంలోనే సరస్వతి కంపెనీ షేర్లను తల్లి విజయమ్మ గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. జగన్ షేర్స్ మీద పూర్తి హక్కులు ఇస్తున్నట్లు నాడు పేర్కొన్నారు. షేర్స్ ను వెనక్కి తీసుకునే హక్కు లేదంటూ సంతకం కూడా చేశారు. అయితే ఇప్పుడు కొన్ని రాజకీయ కారణాల వల్ల షేర్స్ వెనక్కి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. నిజానికి గతంలో జగన్ షర్మిల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి. విజయమ్మ, వైవి సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వంతో ఆస్తులు పంచుకున్నారు. షర్మిలకు ఇవ్వబోయే ఆస్తులపై 2019లోని అగ్రిమెంట్ చేసి ఇచ్చారు వైఎస్ జగన్. షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న 37,417 చదరపు అడుగుల ఇల్లు, అలాగే సాగర్ సొసైటీలో ఉన్న 4,257 చదరపు అడుగుల ఇల్లు ఇస్తానని జగన్ చెప్పారు. అలాగే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో షేర్లన్నీ ఇవ్వడానికి కూడా నాడు జగన్ అంగీకరించారు. హైదరాబాద్ కాటేదాన్లో 9,880 చదరపు గజాల స్థలాన్ని షర్మిలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. భారతీ సిమెంట్స్ లో జగన్ పేరిట ఉన్న షేర్లలో 40% వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే సాక్షి టవర్స్ లో షర్మిలకు 40% వాటా ఇవ్వాలని నిర్ణయించారు. ఆకాశ్ ఎస్టేట్స్ లో ప్రైవేట్ లిమిటెడ్ లో భారతీ పేరిట ఉన్న షేర్లన్నీ షర్మిలకు ఇచ్చేలా అగ్రిమెంట్ చేశారు. అయితే కొన్ని సంవత్సరాలుగా చెల్లి షర్మిల తనకు రాజకీయంగా వ్యతిరేకంగా వ్యవహరించడంతో వాటాలు తిరిగి తీసుకుంటున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అందులో భాగంగా ఇప్పుడు సరస్వతి కంపెనీలోని షేర్ల బదిలీ రద్దు చేయాలంటూ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్స్ ను షర్మిల బయటపెట్టారు. అయితే బోర్డు తీర్మానం మేరకు జూలై 6న జగన్ భారతి వాటాలని విజయమ్మకు బదిలీ చేసినట్లు వార్షిక రిటర్న్స్ లో సరస్వతి పవర్ కంపెనీ వెల్లడించడంతో జగన్ భారతి షాక్ కు గురైనట్లు పేర్కొన్నారు. తాము షేర్ల బదిలీ ఫారాలు, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వకుండానే తమ సంతకాలు కూడా లేకుండా ప్రక్రియ పూర్తి చేయడం కంపెనీ చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఈడీ, సిబిఐ, కోర్టు వివాదాలు తేలిన తర్వాతే బదిలీ చేయాలని, లేకపోతే అవి ఎంఓయూ, గిఫ్ట్ డీల్లో షరతుకు కూడా విరుద్ధమన్నారు. షేర్ల బదిలీ అక్రమమంటూ ఆగస్టు 21న కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు లేఖ రాసినట్లు తెలిపారు. జూలై 2-3 వారాల్లో షర్మిలతో జగన్ భారతి పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరిట 51.01% కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఎల్టీని కోరారు. జగన్ భారతి పిటిషన్లపై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ షర్మిల విజయమ్మకు నోటీసులు జారీ చేసింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చి తదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా వేసింది. షర్మిల మాత్రం వైసీపీపై పోరాటం ఆపేదే లేదని అంటున్నారు. అయితే తనను, తనతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డిని షర్మిల తిడుతుండడం జగన్ సహించలేకపోతున్నారు.
అయితే వైఎస్ అవినాష్ రెడ్డి కోసం తోడబుట్టిన చెల్లిని సైతం జగన్ దూరం పెడుతుండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవినాష్ మీద జగన్కు అంత ప్రేమ ఎందుకు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సో ఓవరాల్ గా వైఎస్ కుటుంబ కథ చిత్రంలో హాట్ టాపిక్ గా మారిన ఆస్తుల పంపకాలు నెక్స్ట్ ఏ లెవెల్ కు వెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.